వికారాబాద్ లో వింత శకటం ఎక్కడ నుంచి వచ్చింది? ఆదిత్య 369 సినిమాలో హీరో బాలకృష్ణ ఓ సైంటిస్ట్ తయారు చేసిన వింత యంత్రంలో కాలంలో గతంలోకి వర్తమానంలోకి వెళ్లిన సీన్లు అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సైంటిఫిక్ డ్రామా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే సేమ్ టు సేమ్ అలాంటి సీనే వికారాబాద్ లో జరిగింది. ఆకాశం నుంచి వచ్చిన ఓ వింత శకటం పంట పొలాల్లో దిగింది. దాన్ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. వికారాబాద్ జిల్లాలోని మరపల్లి మండలం మొగిలిగుండ్ల గ్రామంలోని పంట పొలాల్లో ఓ వింత శకటం ఆకాశం నుంచి ల్యాండ్ అయింది. ఆదిత్య 369 సినిమాలో ఉన్నట్టుగానే తెల్లగా గుండ్రంగా ఉన్న ఆ శకటం చుట్టూ కెమెరాలు బిగించబడి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలియక స్థానిక ప్రజలు ఈ వింత శకటాన్ని విచిత్రంగా చూశారు. ఏలియన్స్ భయంతో ఒకంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అది వాతావరణ శాఖ ప్రయోగించిన బెలూన్ గా తేల్చారు. వాతావరణంలోని మార్పుల గురించి అధ్యయనం చేసేందుకు ఈ బెలూన్ ని గాలిలోకి వదిలారని వారు తెలిపారు.